బాగుంది మూవీ అదే ఫైట్ సీను అమ్మాయిని కాపడప్పుడు ఫైట్ సీను ఫుల్ కాలు చేతులు టై చేశారు మంచిగా ఫైట్ చేశారు ఆ టైంకి ఎంట్రీ సీన్ చాలా బాగుంది సీలియల్ నుంచి వచ్చి ఫ్లోర్ ప్యాంట్ పట్టు అందరిని దెంగి పాడేశాడు రేటింగ్ 9.5/10 కొంచెం లాస్ట్ లో పాత్రి కూడా చెప్పారంట పాత్రి వస్తుందని ఆయన యాక్టింగ్ చాలా బాగుంది ఈసారి మూవీ అంటే చాలా బాగుంది ఓవరాల్ రేటింగ్ 9.5 ఇస్తాను డాన్స్ చాలా మంచిగా చేశాడు మా బాయ్ ఉంటది 1500 crores ప్లస్ వస్తుంది గొంతు పోయింది అసలు చాలా అంటే చాలా బాగుంది సినిమా సూపర్ ఉన్నాయి చెప్పదు అవసరమే లేదు అసలు తగ్గేదే లేదు అసలు మూవీ ఎలా ఉంది సూపర్ సినిమా సూపర్ ఉన్నది ఎలివేషన్ మీద ఎలివేషన్ వస్తున్నాయి జాతర సీన్ హైలైట్ సినిమా చాలా బాగుంది అన్న అందరికి రికమెండ్ చేస్తున్నా చూడాలని ఒకసారి చూసిన తర్వాత డిసైడ్ అయ్యింది మీరు హైలైట్స్ మూవీలో పుష్ప అనే హైలైట్ అన్న చాలా బాగుంది చాలా బాగుంది అక్కడైతే బట్టలు చింపేసుకుంటారు మనుషులు నెక్స్ట్ లెవెల్ అన్న ఫస్ట్ హాఫ్ ఒక లెక్క అయితే సెకండ్ హాఫ్ మొత్తం సినిమానే చేంజ్ చేసేసింది నెక్స్ట్ లెవెల్ ఉంది సెకండ్ హాఫ్ అయితే మొత్తం అసలు సినిమా 21 మినిట్స్ అసలు బోరే కొట్టదు మనకి 1000 crores లోడింగ్ పార్ట్ 3 ఉంది కన్ఫర్మ్ చేశారు లోపల సాంగ్ సూపర్ ఫైట్ సూపర్ బీజిఎం తమన్ అన్న డిఎస్పి అన్న మాస్ అన్ని అన్ని మస్తు ఉన్నాయి జాతర అసలు అసలు జాతర అసలు పీక్ ఆఫ్ కమర్షియల్ సినిమా సుకుమార్ మార్క్ సినిమా స్పాయిలర్స్ లేవు సెకండ్ హాఫ్ పిక్ చేయడానికి కూడా ఒక్కడు కూడా ఛాన్స్ కూడా లేదు అసలు ఒక ఉమెన్ ని పిక్ చేసి దీన్ని ఇట్లా బ్యాడ్ గా నెగిటివ్ గా రోల్ చేద్దామని అనేది పిక్ చేయడానికి లేదు నెక్స్ట్ లెవెల్ ఉంది సినిమా అసలు బోర్ అనేది ఏం లేదు అన్న సినిమా అయితే సెకండ్ హాఫ్ నెక్స్ట్ లెవెల్ ఫస్ట్ హాఫ్ ఒక రేపు అయితే సెకండ్ హాఫ్ ఇంకా టాప్ వెళ్ళిపోయింది అసలు సెకండ్ హాఫ్ లో సుకుమార్ చూపించిండు మెంటల్ బాయ్ పర్ఫార్మెన్స్ అయితే అసలు పక్కా సినిమా పెండి పెండి వర్త్ టాలీవుడ్ బాగుండాలి సినిమా హిట్